మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల్ కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ పారిశుద్ధ కార్మికులకు సురభి ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు ప్రకృతి పర్యావరణ సంస్థ వారు పారిశుద్ధ్యంలో 5 రోజుల శిక్షణలో మెలకువలు నేర్పి అనంతరం శిక్షణ పొందిన కార్మికులకు సర్టిఫికెట్లు అందజేశారు. వారికి రక్షణగా మాస్కులు, గ్లౌజులు, రేడియం జాకెట్లు మొదలగు కిట్లు ఇచ్చారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి బీపీ షుగర్ కు చికిత్స చేసి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సురభి ప్రోగ్రాం డైరెక్టర్ శేఖర్, మారంరాజు, శ్రీనివాస్, ప్రకృతి సంస్థల సీఈఓ జయశ్రీ, అధ్యక్షులు మాధవరావు మరియు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. సెక్టర్ వర్కర్స్కి, అసంఘటిత కార్మికులందరికీ వాళ్ళు చేసే పనుల్లోనే వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇచ్చి, వాళ్ళకి ఒక గుర్తింపు కార్డును ఇచ్చి ఇద్దామనే ప్రోగ్రామ్తో దీన్ని రూపొందించడం జరిగిందండి. దీనికి సురభి ఎడ్యుకేషన్ సొసైటీ వారు ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు. వారి ఆధ్వర్యంలో ప్రకృతి ఎన్విరాన్మెంటల్ సొసైటీ దీన్ని ఇచ్చింది. దీనికి మన జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా కోఆపరేట్ చేశారు. కుత్బుల్లా మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ గారు కూడా, అండ్ కార్మికులందరూ కూడా చాలా ఉత్సాహంగా 3 బ్యాచ్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసి 150 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ముందు ముందు ఇంకా ఫర్దర్ ప్రోగ్రామ్స్ కూడా చేసే ప్రోగ్రామ్ ఉంది. కార్మికులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి హెల్త్ క్యాంప్ చేశాము. హెల్త్ క్యాంప్లో కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మీరు చూశారు కాబట్టి ఈ ప్రోగ్రాం వల్ల వీళ్ళందరికీ కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా దీంట్లో భాగంగా మారిపోతుంది. ఆటోమేటిక్గా వీళ్ళందరూ కూడా స్వచ్ఛ కార్మికులుగా మన జంట నగరాలని శుభ్రంగా ఉంచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో ఇప్పుడు మరింత మంచి పాత్ర నిర్వహించే అవకాశం దొరుకుతుంది. అండి, మీరు చూస్తున్నారు కదా అందరికీ, అందరూ ఉత్సాహంగా వారి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు పాస్ అయిన వారంతా. సో ఈ ప్రోగ్రామ్ని మేము ముందు ముందు కూడా అన్ని మున్సిపాలిటీలకి ఎక్స్పాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. సఫాయి కర్మచారీస్కి రికగ్నిషన్ ఆఫ్ రూరల్ లెర్నింగ్ అన్న ప్రోగ్రామ్ కింద మేము ఫస్ట్ ఆల్ ఇండియాలోనే పైలట్ ప్రోగ్రామ్ కింద 200 మెంబర్స్కి ట్రైన్ చేశామండి. ఇది 5-డే ప్రోగ్రాము, ప్లస్ వాళ్ళకి సర్టిఫికేషన్ అండ్ అసెస్మెంట్ కూడా జరిగింది. సర్టిఫికెట్లు కూడా వచ్చాయి. సర్టిఫికెట్లతో పాటు వారికి కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. చెడు పదార్థాలతో వస్తుందో మనకు తెలియదు, కాబట్టి మనం ముందు జాగ్రత్తగా ఉండడం, స్కూటర్ నడిపిస్తుంటే హెల్మెట్ పెట్టుకోండి అని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం, రోజు అందరు భయపోతారా? ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళకి అలవాటు చేసి మళ్ళీ తర్వాత వాళ్ళు కొనుక్కోవాలంటే ఇబ్బంది అవుతుంది. అది మీకు ప్రొవిజన్ ఉంటుంది, మన మున్సిపాలిటీ నుండి మీకు ఇవ్వాల్సిన ప్రొవిజన్ ఉంటుంది. అది మనం కమిషనర్ గారితో రిక్వెస్ట్ చేసేసి ఫర్దర్ గా కూడా మీరు అవి వాడడం నేర్చుకోండి, చాలా మంచిది. మనం పని చేస్తున్నాము అని అంటే దాని ద్వారా మనము చావుని దగ్గరికి, భర్త సంపాదించడానికి మనం తోడు ఆదాయం ఉంటే మీ కుటుంబం సరిగ్గా నడుస్తుందని. అంతేగాని మీకు వచ్చే జ్వరాల వల్ల, రోగాల వల్ల మళ్ళీ వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి కాదు కదా, అందుకని జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, సో ఆ జాగ్రత్త కొరకు ఇవి కిట్స్ ఇప్పుడు మీకు అలవాటు చేయడానికి మీకు ఇది ఇచ్చారు. ఇది మీకు ఫ్రీగా మనకు జిహెచ్ఎంసీ నుండి ఇస్తారు, కానీ మీరు వాడడం మొదలుపెట్టి